సరే ఇక నమస్తే తెలంగాణలో యుమరాజ్ కచిలో చూడాలి ఇది చాలా ఇంపార్టెంట్ కులవృత్తులకు చేయుత కుటుంబానికి లక్ష రాష్ట్ర కేబినెట్ నిర్ణయం విధి విధానాలపై సబ్ కమిటీ కుల వృత్తులను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యం సీఎం కేసీఆర్ అధ్యక్షన మంత్రివర్గ భేటీలో సుదీర్ఘ చర్చ రాష్ట్రవతన దశాబ్ద వేడుకలకు వేడుకల వేళ కీలక నిర్ణయం అంటూ కూడా చూడొచ్చు విఆర్ఏల రెగ్యులరైజేషన్ ఇతర శాఖలో ఇతర శాఖలలో ప్లేస్మెంట్ ఉమామహేశ్వర్ రెడ్డి లిఫ్ట్ ఫేజ్ ఉమామహేశ్వర్ లిఫ్ట్ ఫేస్ ఫేజ్ వన్ గ్రీన్ సిగ్నల్ అంటూ కూడా ప్రధాన చూడొచ్చు టీఎస్పీఎస్సీలో కొత్తగా పది రెగ్యులర్ రెగ్యులర్ పోస్టుల మంజూరు ఇక కొత్తగా ఏర్పడిన నలభై మండలాల్లో పిహెచ్ ఏర్పాట్లు అంటూ కూడా చూడొచ్చు నకిలీ విత్తనాలపై హక్కుపాదం విక్రయిస్తే పీడీ కేసులు మక్కాజొన్న కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ రైతు సమస్యలపై నిరంజన్ రెడ్డి నేతృత్వంలో ఉపసంగం ఆ పంటకాలం నెల ముందే జరుపుతుండడంపై అధ్యయనం పదిహేను రోజులలో రెండో విడత గొర్రెల పంపిణీకి నిర్ణయం మైనార్టీ కమిషన్లో జైనుల ప్రతినిధికి చోటు ఇక వనపర్తి జర్నలిస్ట్ భవన్ ఖమ్మంలో ఇండ్ల స్థలాలు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా రాసుకొచ్చులు వీళ్ళు ఇన్ని ఇన్ని ఎత్తారట ఇవన్నీ అయ్యే కథలో ఏందో ఒకసారి చూద్దాం గారి తెలంగాణ వచ్చిన నాటికి భయంకరమైన పరిస్థితులు ఉండే కులవృత్తులు కూలిపోయినాయి సమైక్య పాలనలో దారుణంగా ధ్వంసమైన ఇటు రైతులు అటు చేనేత కార్మికుల ఆత్మహత్యలు అధికారంలోకి రాగానే కులవృత్తులు కుదేట కుదుట పడేలా చేస్తానని ఆనాడే చెప్పి మెల్లమెల్లగా ఒక్కొక్కటి కూడ తీసుకుంటున్నాం కష్టాల నుంచి గట్టెక్కే దిశగా పోతున్నాం గొల్ల కుర్మలు మత్స్యకారులు చేనేత గీత కార్మిక రజక నాయి బ్రాహ్మణులు విశ్వ బ్రాహ్మణులు ఇలా అందరినీ కూడా ఆదుకుంటామంటూ ముందుకు పోతున్నాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఫలితాల అనంతరం సీఎం కేసీఆర్ ఇరవై ఒక్క రోజుల దశాబ్ది ఉత్సవాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేండ్లు అవుతున్న సందర్భంగా జూన్ రెండు నుంచి ఇరవై ఒక్క రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా దశాబ్ది ఉత్సవాలను నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది ప్రత్యేక కార్యక్రమాలతో పాటు ఒక్కో రోజు ఒక్కో అంశంపై కూడా విజయోత్సవాలు నిర్వహిస్తున్నామంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేసింది ఇక దాంతో పాటు జివో త్రిబుల్ వన్ ఎత్తివేత్త హిమాయత్ సాగర్ హుస్సేన్ సాగర్ల పరిరక్షణకు పంతొమ్మిది వందల తొంభై ఆరులో తీసుకువచ్చిన త్రిబుల్ వన్ ఎత్తివేస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నారు రెండు జలాశయాలను పది కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఎనభై నాలుగు గ్రామాలలో అమలవుతున్న ఆంక్షలు ఇక తెలియపోనున్నాయి కొత్తగా ఏంది సిక్స్ డిఎంహెచ్ఓలు రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాలలో డిఎంహెచ్ఓలు ఉండగా హైదరాబాద్లో ఒక్కరితో వైద్య పర్యవేక్షణ కష్టంగా మారింది ఈ నేపథ్యంలో హైదరాబాద్ కు ఆరు డిఎంహెచ్ఓ పోస్టులు మంజూరు చేసింది దీంతో రాష్ట్రంలోని మొత్తం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారుల సంఖ్య ముప్పై ఎనిమిదికి చేరింది ఇక మూసీకి కాళేశ్వరం జిల్లాలు హిమాయత్ నగర్ సాగర్ గండిపేట జలాశయాలతో పాటు మూసీ నదికి కొండపోచమ్మ సాగర్ నుంచి కాళేశ్వరం జలాశయాలను తరలించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది దీంతో పాటు హుస్సేన్ సాగర్ శుద్ధి చర్యలో భాగంగా గోదావరి నీటిని హుస్సేన్ సాగర్ లోకి తరలించాలని కూడా మంత్రివర్గం నిర్ణయి అసలు వాస్తవ విషయం అంటే పేపర్ వీళ్ళు తీసుకొస్తారా పేపర్కి సంబంధించి వీళ్ళు చదువుతారు ముఖ్యమంత్రి గారు చెప్తాడు గంతే వీళ్ళందరూ కలిసి ఇగో ఇది కరెక్ట్ అయినా మళ్ళీ ఇలా ఏమైనా మార్పులు చేర్పులు చేద్దామని మంత్రులను అడిగేది లేదు వీళ్ళు చెప్పేది లేదు కేసీఆర్ ఆల్రెడీ ఫైనల్ డెసిజన్ చెప్తాడో పదిహేను నిమిషాలు అడుగుక పెడతాడు ఆ గంట ఇది ఇది ఇట్లా అట్లా చేద్దాం అని చెప్తాడు అది అయ్యేది లేదు పోయేది లేదా ఆటోమేటిక్గా వాళ్ళు ఏ పేపర్ అయితే తీసుకొచ్చాలో గవ్వే చూపెడతారు తప్ప కొత్తగా ఏముండదు నేటి నుంచి మహాశిబిరం నాందేలో ప్రారంభం ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ తెలంగాణ వెలుపల బీఆర్ఎస్ తొలి శిక్షణ దారి పొడవున భారీ స్వాగత తోరణాలు అంచు కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది ఇక వలస వెళ్లిపోతాల్ అంతే బీఆర్ఎస్ పార్టీ అంతే ఇక తెలంగాణలో మెట్రానిక్ భారీ పెట్టుబడులు మూడు వేలకు పైగా అంచు కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి ప్రధానంగా నమస్తే తెలంగాణలో వచ్చిన విషయాలు ఇవి